హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు క్షేత్రస్థాయి కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతాయి. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హుజూరాబాద్లో ప్రారంభిస్తారు. సినిమా టికెట్ల ధరలపై కమిటీ చేసిన మార్గదర్శకాల మేరకు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేఆర్ఎంబీ పరిధిపై కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ 1 ఆగస్టుకు వాయిదా పడింది. సాక్షి, ఆంధ్రప్రదేశ్. ప్రజలకు సేవలు అందించే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు జిల్లా అధికార యంత్రాంగం చేరువు కావాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. దేశవ్యాప్తంగా జరిగే న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాల నేతలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్లో రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. కృష్ణానదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతుండగా గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. ఈనాడు తెలంగాణ. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోకి ధోలావీరా ప్రాంతానికి గుజరాత్లో చోటు దక్కింది. విద్యాశాఖలో కొరబడిన ముందు చూపు, రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులపై ప్రభావం అంటూ కథనాన్నిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యాన్ని కృషి చేయాలని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సూచించారు. నిర్మాణాల్లో లోపించిన ప్రమాణాలు, నిర్వహణ లోపాలు అంటూ రహదారుల భారీగా దెబ్బతీస్తున్నాయంటూ కథనాన్నిచ్చారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్. గ్రామ వార్డు సచివాలయాల పర్యటనలకు వెళ్లని అధికారులపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మ ఎన్నికయ్యారు. అర్ధరాత్రి దేవిని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారంటూ వార్తనిచ్చారు. పరిమితిని మించి ఏపీ అప్పు చేసిందంటూ మరో కథనాన్ని బ్యానర్గా ఇచ్చారు. నమస్తే తెలంగాణ. రాష్ట్రంలో పెట్టుబడిదారుల కోసం మంత్రి కేటీఆర్ పింక్ బుక్ ఆవిష్కరించారు. సౌర పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ హైదరాబాద్లో రేపు కొత్త ప్లాంట్ను ప్రారంభిస్తుంది. రాష్ట్రంలో 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి పశుసంవర్ధక శాఖ శ్రీకారం చుట్టింది. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం గొప్పదని అమితాబ్ బచ్చన్ అన్నారు. వార్త. దేశంలోని 7 రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భూముల అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం తాజాగా ఆర్టీసీపై ఫోకస్ పెట్టిందని రాశారు. కరోనా కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింత హెచ్చుతగ్గులకు లోనవుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. సూర్య. వ్యాక్సిన్ తీసుకున్న డెల్టా వేరియంట్ సోకుతోందంటూ వార్తనిచ్చారు. బ్రిటన్, సింగపూర్లో ఇలాంటి తరహా పరిస్థితి ఏర్పడింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. కోవిడ్పై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఒలింపిక్స్లో కరోనా కలకలం సృష్టించింది. నవ తెలంగాణ. పెగాసస్ అంశం పార్లమెంట్ ఉభయ సభలను 6 రోజు కూడా కుదిపేశాయి. పెగాసస్ కుంభకోణంపై రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపించాలని జర్నలిస్టులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశంలో గడిచిన 3 ఏళ్లలో 17,675 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. మన తెలంగాణ. సులభతర వాణిజ్యంలో రాష్ట్రానికి దేశంలో అగ్రస్థానంలో నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశించారు. 3 ఆగస్టు నుంచి గాంధీ ఆసుపత్రిలో సాధారణ సేవలు ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రభ. నోటిఫికేషన్ జారీకి వీలుగా క్యాలెండర్లను సిద్ధం చేస్తున్నారు. పార్లమెంటును అడ్డుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు. టీ సేవా కేంద్రాల పేరుతో వస్తున్న ప్రకటనలపై యువత అప్రమత్తంగా ఉండాలని మీ సేవా కమిషనర్ సూచించారు. భారత్ శ్రీలంక మధ్య 2 T20 మ్యాచ్ నేటికి వాయిదా పడింది. వెలుగు. ఎమ్మెల్యే సారు రాజీనామా చేయంటూ కథనాన్ని ఇచ్చారు. దళిత బంధును రాష్ట్రమంతా అమలు చేయాలని కిసాన్ కాంగ్రెస్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి డిమాండ్ చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ హైదరాబాద్లో మొక్కలు నాటారు. ప్రజాపక్షం. పాల్మూరు ప్రాజెక్టులను పూర్తి చేయడంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ విఫలమైందని సిపిఐ విమర్శించింది. తక్షణమే హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ ఎమ్మెల్యే గోని ప్రకాశ్రావు లేఖ రాశారు. డక్కన్ క్రానికల్. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజు సోమప్ప బొమ్మయ్యని బీజేపీ అధిష్టానం ఎంపీ చేసింది. నేడు ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. పార్లమెంటు ఉభయ సభలు వాయిదా బాటలో నడుస్తున్నాయి. హిందూ. పెగాసస్ స్పైవేర్, రైతు సమస్యల అంశాలపై పార్లమెంటు సమావేశాలు జరగనివ్వకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ ధోరణిని ఎండుగట్టాలని ప్రధాని మోడీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక ప్రోటోకాల్ ప్రకారం మర్యాదపూర్వకంగానే ప్రధాని మోడీని కలిశానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీలను ఏకదాటి మీద తెచ్చేందుకు చర్యలు అవసరమని మమతా బెనర్జీ అన్నారు. కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దానికి ప్రాధాన్యమిస్తామని కర్ణాటక కొత్త సీఎం బసవరాజు బొమ్మయ్య చెప్పారు. హన్స్ ఇండియా. పార్లమెంటు సమావేశాల్లో ప్రతిష్టంభన తొలగించడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విపక్షాలు కేంద్రాన్ని కోరాయి. భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా విదేశాంగ మంత్రి
ఆంటోనీ బ్లింకెన్ ఢిల్లీ చేరుకున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్. మిజోరాం సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో చట్టం చెబితే భూమిని వదిలేస్తామని అస్సాం సీఎం హేమంత్ ప్రకటించారు. ప్రధాని మోడీతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ టుడే. హరప్పా నాగరికత కాలం నాటి నగరం ధోలావీరాను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తున్నట్టు యునెస్కో ప్రకటించింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐప్యాక్ బృందాన్ని త్రిపుర పోలీసులు ఒక హోటల్లో గృహ నిర్బంధం చేశారు.